ब्रेकिंग న్యూస్ చూస్తున్నాం. రసాపాసగా మారిన బిర్యాలగూడ కౌన్సిల్ సమావేశం. ఈ సమావేశాన్ని బహిష్కరించి ధర్నాకు దిగారు కౌన్సిలర్లు. పట్టణ ప్రగతి కార్యక్రమాలకు నిధులు లేవని కౌన్సిలర్లు ధర్నా చేపట్టారు. ఇక పట్టణ ప్రగతి నిర్వహణపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కౌన్సిలర్లు. ఇక సమావేశంలో ఈ సమస్యలను ఏకరువు పెట్టారు కౌన్సిలర్లు. ముందస్తు ఉత్తర్వులు లేకుండా కూల్చివేసిన భవనాలను వెంటనే నిర్మించాలి. సాగరడ్డలో ముందస్తు ఉత్తర్వులు లేకుండా కూల్చివేసిన భవనాలను వెంటనే నిర్మించాలి. ముందస్తు ఉత్తర్వులు లేకుండా కూల్చివేసిన భవనాలను వెంటనే నిర్మించాలి. సాగరడ్డలో ముందస్తు ఉత్తర్వులు లేకుండా నిర్మించిన భవనాలను వెంటనే నిర్మించాలి. ముందస్తు ఉత్తర్వులు లేకుండా కూల్చివేసిన భవనాలను వెంటనే నిర్మించాలి. సాగరడ్డలో ముందస్తు ఉత్తర్వులు లేకుండా కూల్చివేసిన భవనాలను వెంటనే బిర్యాలగూడ కౌన్సిల్ సమావేశం రసాబాసుగా మారినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సంజన? ఇప్పటికే పల్లె ప్రగతికి సంబంధించి ఏవైతే మండల ఆఫీసులలో సర్పంచులతో సమావేశం నిర్వహిస్తున్న సందర్భంలో అధికార పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా సర్పంచులందరూ కూడా పల్లె ప్రగతిని వ్యతిరేకిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే నిధులు రావడం లేదని. అదేవిధంగా పట్టణ ప్రగతికి సంబంధించి కూడా ఆయా మున్సిపాలిటీలలో సమావేశాలు నిర్వహిస్తున్నారు, కౌన్సిల్ సమావేశం పెడుతున్నారు. పట్టణ ప్రగతిలో ఏమేం చేయాలి అనే దానికి సంబంధించి మాత్రం డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో గతంలో జరిగిన పట్టణ ప్రగతి అభివృద్ధి పనులకు సంబంధించి కౌన్సిలర్లు ఆయా వార్డులలో పనులు చేయించిన దానికి నిధులు రావడం లేదని, అసలు ఈ పట్టణ ప్రగతికి సంబంధించి నిధులు ఉంటేనే చేయగలేస్తామనే ఉద్దేశంతో ఈరోజు నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలోని కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించి మున్సిపల్ కార్యాలయం ఎదుట కొంతమంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎవరైతే వార్డు కౌన్సిలర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ధర్నాకు దిగారు. ఆ ధర్నాక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో పెండింగ్ లో ఉన్న వార్డులలో అభివృద్ధి చేసిన పనులకు సంబంధించిన నిధులు ఇప్పటి వరకు రాలేదు, వాటికి సంబంధించి మీరు నిధులు ఎందుకు తీసుకురావట్లేదు అనే దానికి సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే పట్టణ ప్రగతి అనేది చేయాలంటే ఖచ్చితంగా నిధులు పరిపుష్టిగా సమకూర్చినప్పుడు మాత్రమే మేము చేయగలుగుతాము. ఏదైతే వార్డు సభ్యులు మమ్మల్ని ఎన్నుకొని ఉన్నారు వాళ్లకు మేము సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. కొన్ని అప్పులు తీసుకొచ్చి వర్కులు చేయించినప్పటికీ కూడా దానికి సంబంధించిన బిల్లులు కూడా ఇప్పటి వరకు రాలేదు. మళ్ళీ ఇప్పుడు మీరు కొత్తగా పట్టణ ప్రగతిని మళ్ళీ అభివృద్ధి పనులు చేయించాలంటున్నారు అని చెప్తూనే గతంలో చేసిన పనులకు సంబంధించి బిల్లులు రావాలి. అదేవిధంగా ఇప్పుడు ఈ విడత పట్టణ ప్రగతికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ముందస్తుగా నిధులు సమకూర్చితేనే మేము పనులు చేస్తామనే దానికి సంబంధించి గతంలో బిల్లులు రావడానికి నిరసనగా ఈరోజు వాళ్ళు బహిష్కరించి ధర్నా చేయడం జరిగింది. ఇక్కడే కాదు ప్రతి మండల కేంద్రంలో సర్పంచులు, ప్రతి మండల సమావేశాల సర్పంచులు, ప్రతి కౌన్సిల్ సమావేశాల్లో వార్డు కౌన్సిలర్లు మాత్రం ఈ పట్టణ ప్రగతికి సంబంధించి పల్లె ప్రగతికి సంబంధించి మాత్రం వ్యతిరేకత చూపుతున్నారని చెప్పుకోవచ్చు సంజన.